కారులో వస్తుంటాడు విక్రమాదిత్య. అక్కడ రోడ్డు మీద ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి చేతికి కూడా పద్మావతి చేతికున్న దారం లాంటిదే ఉంటుంది. ఆ అమ్మాయి పద్మావతి ఏమో అనుకొని పద్మావతి పద్మావతి అని ఏడుస్తూ అంబులెన్స్ వెనుక పరిగెడుతుంటాడు విక్రమాదిత్య. అంతలోకి పద్మావతి బజ్జీలు కొనుక్కొని తినుకుంటూ వస్తుంది. పద్మావతిని చూసిన విక్రమాదిత్య పద్మావతి అని అనుకుంటూ వెళ్తాడు. ఏం సారు మీరు బజ్జీలు కొనుక్కొని తినడానికి వచ్చారా, చాలా బాగుంటాయి తినండి అంటుంది. విక్రమాదిత్యకి కోపం వచ్చి కొట్టడానికి చేయలేపి ఈ జన్మలో నీకు బుద్ధి రాదా అని అంటాడు. ఏం సారు నేను ఇప్పుడు ఏం చేశానని నన్ను తిడుతున్నారు అని అంటుంది. దారం చూపించి ఇది నీదేనా అని అడుగుతాడు విక్రమాదిత్య. అవును సారు అని అంటుంది. రోడ్డు మీద ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అది నువ్వేమో అనుకుని ఎంత కంగారు పడ్డానో తెలుసా. టైం గార్డ్ నువ్వు కాదు, నీకేం కాలేదు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను, నీకేమన్నా అయితే నేను ఉండగలనా అని బాధపడుతుంటాడు విక్రమాదిత్య. మిమ్మల్ని ఇలా చూడటం మొదటి టైం సారు, ఏమైంది అని అంటుంది. దీన్నే ప్రేమ అని చెప్పబోయి కోపంతో కారును కొట్టేస్తాడు విక్రమాదిత్య. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి.